గంట గంటకు ఏక్నాథ్ షిండే బలం పెరుగుతోంది. గౌహతిలోని రాడిసన్ బ్లూ హోటల్ కు ఇవాళ ఉదయం ముగ్గురు ఎమ్మెల్యేలు చేరుకున్నారు. దీంతో షిండే దగ్గర 39 మంది ఎమ్మెల్యేలు ఉన్నట్లుగా చెబుతున్నారు. మరోవైపు గౌహతిలోని రాడిసన్ బ్లూ హోటల్ దగ్గర టీఎంసీ కార్యకర్తలు నిరసనలకు దిగారు. షిండే వర్గానికి వ్యతిరేకంగా ప్లకార్డులతో నిరసన తెలుపుతున్నారు. అటు ఏ క్షణమైనా షిండే వర్గం హోటల్ నుంచి బయటకొచ్చే అవకాశం ఉండడంతో భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. గంట గంటకు ఏక్నాథ్ షిండే బలం పెరుగుతోంది. గౌహతిలోని రాడిసన్ బ్లూ హోటల్ కు ఇవాళ ఉదయం ముగ్గురు ఎమ్మెల్యేలు చేరుకున్నారు. దీంతో షిండే దగ్గర 39 మంది ఎమ్మెల్యేలు ఉన్నట్లుగా చెబుతున్నారు. మరోవైపు గౌహతిలోని రాడిసన్ బ్లూ హోటల్ దగ్గర టీఎంసీ కార్యకర్తలు నిరసనలకు దిగారు. షిండే వర్గానికి వ్యతిరేకంగా ప్లకార్డులతో నిరసన తెలుపుతున్నారు. అటు ఏ క్షణమైనా షిండే వర్గం హోటల్ నుంచి బయటకొచ్చే అవకాశం ఉండడంతో భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. हम लोग इसीलिए आए हैं. असम में देखिए 20 लाख लोग पानी बाढ़ के चपेट में आए हुए हैं. सब लोग पानी में नीचे में हैं. और ये हिमंत बिस्व शर्मा यहाँ में महाराष्ट्र का गवर्नमेंट बनाने में तोड़ने में लगे हुए हैं. ये घोड़ा किनने के लिए लगे हुए हैं. देखिए यहाँ पे 40 एमएलए महाराष्ट्र से आया हुआ है. क्यों आया है यहाँ पे? इना बेसा का एक साल चल रहा है, इसलिए यहाँ पे हेमंत बिस्व शर्मा ये लोग को बुलाया है. बीजेपी सरकार पूरा भारत वर्ष का जो नियम है, जो గంట గంటకు ఏక్నాథ్ షిండే బలం పెరుగుతోంది. గౌహతిలోని రాడిసన్ బ్లూ హోటల్ కు ఇవాళ ఉదయం ముగ్గురు ఎమ్మెల్యేలు చేరుకున్నారు. దీంతో షిండే దగ్గర 39 మంది ఎమ్మెల్యేలు ఉన్నట్లుగా చెబుతున్నారు. మరోవైపు గౌహతిలోని రాడిసన్ బ్లూ హోటల్ దగ్గర టీఎంసీ కార్యకర్తలు నిరసనలకు దిగారు. షిండే వర్గానికి వ్యతిరేకంగా ప్లకార్డులతో నిరసన తెలుపుతున్నారు. అటు ఏ క్షణమైనా షిండే వర్గం హోటల్ నుంచి బయటకొచ్చే అవకాశం ఉండడంతో భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు.
గంట గంటకు ఏక్నాథ్ షిండే బలం పెరుగుతోంది. గౌహతిలోని రాడిసన్ బ్లూ హోటల్ దగ్గర హై డ్రామా కొనసాగుతోంది. రాడిసన్ బ్లూ హోటల్ కు అసోం మంత్రి అశోక్ సింఘాల్ చేరుకున్నారు. హోటల్ కు బీజేపీ నేతలు వెళ్లడంపై ఆందోళనలు చేస్తున్నారు తృణమూల్ కార్యకర్తలు. ఓవైపు వరదలొస్తుంటే రిసార్ట్ వెళ్లడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. అయితే ఆందోళన చేస్తున్న టీఎంసీ కార్యకర్తలను అదుపులోకి తీసుకుంటున్నారు పోలీసులు. దీంతో హోటల్ దగ్గర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. గౌహతిలోని రాడిసన్ బ్లూ హోటల్ దగ్గర హై డ్రామా కొనసాగుతోంది. రాడిసన్ బ్లూ హోటల్ కు అసోం మంత్రి అశోక్ సింఘాల్ చేరుకున్నారు. హోటల్ కు బీజేపీ నేతలు వెళ్లడంపై ఆందోళనలు చేస్తున్నారు తృణమూల్ కార్యకర్తలు. ఒకవైపు వరదలొస్తుంటే రిసార్ట్ వెళ్లడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. అయితే ఆందోళన చేస్తున్న టీఎంసీ కార్యకర్తలను అదుపులోకి తీసుకుంటున్నారు పోలీసులు. దీంతో హోటల్ దగ్గర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ప్రొటెస్ట్ కర్ రహే హ్యాం.